రాష్ట్రంలో ఉచిత కరెంట్ మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ను ఆయన తెచ్చిన మాట వాస్తవం. కానీ ఇలా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నదా? ఇలా ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తప్ప రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి తీసుకుపోయినారు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుని అక్కడ నడుస్తా ఉన్నది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఈయన కరెక్ట్ గా శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు. చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోట చంద్రబాబు 3 గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈ రోజు మీది కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ